ప్రేక్షకులకి నా నమస్కారాలు నా వీడియోలను చూసి ఎంతో మంది ఆదరిస్తున్న వారందరికీ నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఏదో ఒక జబ్బుతో ప్రతిరోజు ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఎందుకంటే రోగం అనేది ఎలా వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత మనము ఆ రోగాన్ని నయం చేసుకోవడమే ఇంపార్టెంట్ దాంట్లో కూడా పంటి నొప్పి వస్తుందండి ఆ పంటి నొప్పికి అంత ఇంత కాదు బాధ తట్టుకోలేరు పళ్ళు పెరికియడాలు పళ్ళు పుచ్చుకోవడాలు తర్వాత కొద్దిగా మనం స్వీట్ తింటా ఉన్నట్లే అబ్బా నొప్పి అంటారు తర్వాత వచ్చేసి ఇంకా పొద్దునే నిద్ర లేస్తానే పళ్ళు నొప్పి ఉందనుకోండి సలికి వాళ్ళ బాధ వర్ణనాతీతం అలాంటి వారి కోసం గొప్ప ఔషధాన్ని మీకు నేను తెలియజేయాలని వచ్చాను నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద కోనాయస్వామి మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం అయితే అది ఏమిటి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఇది చూడండి మీరు బాగా చూసినట్లయితే చూడండి కాయలు ఎలా ఉన్నాయి దీని పేరు మేము మామూలుగా రామ్ మూలక అంటామండి దీన్ని వాకుడు అని కూడా అంటారు ఎందుకంటే నేల ఇలా పెరిగి ఇలా పోతా ఉంటుంది వాకుడు అంటారు అలాగే చూడండి ఇది వేరు అంటే దుంప దీని కంపలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వేరు ఇలా ఉంటుంది కాయలు ఇలా ఉంటాయండి పచ్చగా ఇలా కాయలు పచ్చగా ఉంటాయి ఈ కాయలను మనం సేకరించుకోవాలి మెల్లిగా ఏదైనా కత్తిరి గాని చాక గాని తీసుకొని ఈ కాయలను తర్వాత ఆకులు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఆకులంతా రాలిపోయినాయి ఈ ఆకులు అయితే దీని ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఈ ఇంకా దీని ఉపయోగాలు చూడండి కాయలు ఇలా కాయలు తీసుకొనేసి మనం నలగొట్టేసేది నలగొట్టేసి నిప్పులపైన వేసి ఒక పైప్ ఏదన్నా కానీ పైప్ పెట్టి నోట్లోకి పీల్చాలండి గట్టిగా పీల్చేసి బయట వదిలేస్తే నీళ్ళలో ఊపండి పురుగులు రాలిపోతాయి పండ్లల్లో ఉండేటువంటి పురుగులు రాలిపోతాయి ఇది మనము నలగొట్టేసి ఈ ఇత్తనాలు దానిపైన నిప్పులపైన వేయాలండి అగ్ని నిప్పులు చేసుకొని కొద్దిగా అగ్ని నిప్పులపైన వేసినామనుకోండి ఇవి వేస్తే ఇది నలగొట్టి నిప్పులపైన వేస్తామన్నట్లు పొగ వస్తుంది ఆ పొగ పీల్చేది మనం నోట్లో ఇలా పైప్ పెట్టి ఆ దాన్ని నీళ్ళల్లో వదిలేసేది ఊపేసేది అని ఊపినామనుకోండి నోట్ల నుంచి పురుగులు పడిపోతాయి అలా 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 3 సార్లు చేసినారనుకోండి ఇంకా పండ్ల నొప్పులు కానీ పండ్లు సిగుర్లు వాపులు కానీ మనకు ఉండవండి తర్వాత దీని వేరు ఉంది చూడండి ఈ వేరుపై బెరడు మాత్రమే తీసుకోవాలి ఈ బెరడు తీసుకొని ఇది ఒక 20 గ్రాములు తీసుకోండి 5 గ్రాములు మిరియాలు 5 గ్రాములు తెల్లవాయలు తెల్ల ఉల్లిపాయలు అంటారు అవి లాసా అని అంటారు 5 గ్రాములు అంటే తెల్లగడ్డలు 5 గ్రాములు మిరియాలు 5 గ్రాములు ఈ బెరడు ఈ ఏరు బెరడు 20 గ్రాములు బాగా నూరండి మెత్తగా నూరేసి మిరియం అంత మాత్రలు కట్టండి మిరియాలంత మాత్రలు కట్టుకుని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుతూ వస్తే వరి బీజము అంటారు అండాశయంలో వచ్చేటువంటి నొప్పులు అంటే పురుషులకు మామూలుగా వరి బీజము అంటారండి వరి బీజం జారింది నిజాలు జారినాయి అంట అంటారు అలాంటివన్నీ కూడా పోతాయి దీంతో రెండోది ఈ ఆకులు ఉన్నాయి చూడండి దీని ఆకులు మనం ఏం చేయాలి ఆకులు తీసుకొని నున్నగా పౌడర్ చేసేసి ఆ పౌడర్ను మనము నిప్పులపైన వేసి లేదనుకో బాగా వస్త్ర కాగితం చేసుకొని కంపలు లేకుండా నీట్గా తీసుకోవాలి ఆకులు ఆ దాన్ని కంపలు లేకుండా తీసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ను రోజు ఒక బఠానీ అంత మనము నేతిలో కానీ తర్వాత వెన్నలో కానీ లేదనుకో తేనెతో కానీ తీసుకుంటూ వస్తే దగ్గు ఆయాసము ఇలాంటివన్నీ కూడా పోతాయండి దీని ఆకు చూర్ణాన్ని మనము సేవిస్తూ వస్తే దగ్గు ఆయాసము ఉబ్బసము అంటారు కదా ఆస్తమా ఇలాంటివన్నీ పోతాయి ఇంకా కావాలంటే దీంట్లోకి మనము అడ్డసరము కలుపుకోవచ్చండి వాస అంటారు కదా అది అడ్డసరవాకు ఈ ఆకు రెండు సమపాలలో తీసుకొని బాగా మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని వస్త్రకాయతం చేసుకొని ఒక బఠానీ అంత వెన్నలో కొంతమందికి తీపు తగిలితే దగ్గు వస్తుందండి అప్పుడు తేనె వద్దు అల్లం రసమైనా పర్లేదు కొద్దిగా అల్లం రసం వేసుకొనేసి అల్లం దంచి పిండుకొనేసి ఒక చెంచా లేక వేసుకొని ఈ పొడి కొంచెం వేసుకొని కలిదిప్పేసి మీరు సేవిస్తూ వస్తే ఒక 2 నెలలు 3 నెలలు చేసినారనుకోండి ఆస్తమా మామూలుగా మనకు వచ్చేటువంటి పొడి దగ్గులు తర్వాత గల్ల
కఫము ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలాంటివన్నీ వెళ్ళిపోయి మనము బాగా ఉంటామండి. కొంతమంది రీ పనుకుంటే ఊపిరాడదు, ఎల్లెల్లకలు పనుకుంటే ఇలా ఎల్లెల్లకలు పనుకుంటే ఊపిరాడదు. అలాంటప్పుడు ఇది సేవిస్తూ వచ్చినారు అనుకోండి, అల్లం రసంతో ఈ ఎందుకంటే రామ్మూలక ఆకు అడ్డసర్ప ఆకు ఆస్తమాల పైన అమోఘంగా పనిచేస్తుందండి. ఇది మీరు వాడండి, వాడి ఒకవేళ మీరు చేసుకోలేము గురువు గారు మాకు పంపించండి అంటే కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేస్తే పంపిస్తామండి. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.